మేం పించనికి పోతే ఒక రోజు పని అప్పుకొని పించిన కాడ కడి పడి కాపలు కాసుకున్నాం. ఇప్పుడు బాబు తలుపులు తట్టి మేము ఉదయం లేకముందే మాకు వచ్చి పించిన ఇస్తున్నారు. ఏ పని కావాలని అక్కడికి సచివాలయానికి పోతే నీకేం కావాలమ్మా చెప్పు అని ముందు పనులు చేసి మళ్ళీ మేము పనులే కలుసుకునే ఆస్కారం మాకు కల్పిస్తున్నాడు. మాకు అన్ని బాగా చేస్తున్నాడు బాబు. మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఆయన పరిపాలనే మాకు చాలా చేయూతగా ఉంది. అమ్మ ముఖ్యంగా చూసుకుంటే కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన ఎటువంటి సమస్యలకై ప్రజలకు ముందుండి వెళ్తే అడుగు పరిష్కరిస్తున్నారు? ఓట్లు వేసి గెలిపించిన వ్యక్తి ఏ విధంగా ఉపయోగపడ్డారు ఇంతవరకు మీకు? మాకు బాగానే ఉపయోగపడుతున్నాడు బాబు. ఏ పని కావాలన్నా ఏది కావాలన్నా, ఇప్పుడు ఇల్లు కావాలా, ఒక ఆవిడ ఇప్పుడు డబ్బులు కట్టింది, ఆ డబ్బులు కడితే వాళ్ళు ఊరెళ్ళి అర్జెంటు ఊరెళ్ళారు, బాడిగింట్లో ఉండేవాళ్ళు, బాడిగింట్లో ఉండే వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రం వాళ్ళు కట్టిన వాళ్ళు వెళ్ళిపోతారా, ఆమె బాడిగింట్లో ఉండేమి లేరని చెప్పింది. ఇప్పుడు ఆమెకు ఇల్లు ఇవ్వాలా, ఆ పని మీద మేము ప్రతాప్ కాడికి పోయాం, చేశాడు. ఆమెకు తప్పనిసరిగా ఇల్లు ఇవ్వాలా, రసీదు కూడా ఉంది, డబ్బులు కట్టిన రసీదు, ఆ డబ్బులు కట్టించుకొని ఆమెకు ఇల్లు ఇవ్వండి అని మంచి సలహా ఇచ్చాడు.